వెల్కమ్ టు మనా న్యూస్. గొడుగు చింత పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వెదురుకుప్పం మండలం గొడుగు చింత పంచాయతీలో గొడుగు చింత, చవనపల్లి, సోమేంద్రపురం, తార్లబైలు గ్రామాలలో ఉదయం 6 గంటల నుండి అవ్వాతాతలకు 4,000 రూపాయలు, 3,000 రూపాయలు ఆరైరర్స్, టోటల్ 7,000 రూపాయలు వికలాంగుల పింఛన్లు, 6,000 రూపాయలు చొప్పున సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యాన ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకే విడతలో పెంచిన పింఛన్ల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్ బాబు, భాస్కర్ నాయుడు, గొడుగు చింత గ్రామ కమిటీ అధ్యక్షుడు అక్కిం సునీల్, ప్రధాన కార్యదర్శి జయచంద్రారెడ్డి, యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీరాములు రెడ్డి, వెదురుకుప్పం మండలం కార్యనిర్వాహక కార్యదర్శి అక్కిం మధు వర్మ, గొడుగు చింత బూత్ కన్వీనర్ దామోదర్ రెడ్డి, సోమేంద్రపురం చంద్రశేఖర్, రమేష్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జనసేన నక్కాముని, జనసేన పార్టీ అధ్యక్షుడు వెదురుకుప్పం మండలం పురుషోత్తం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామసాని చెంగారెడ్డి రామయ్య, గొడుగు చింత మోహన్ చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనకు పింఛను పెంపు కార్యక్రమం జరుగుతూ ఉంది. గొడుచింత గ్రామం పంచాయతీ, సోమేంద్రపురం గ్రామంలో ఉన్నాము. ఈరోజు మన సర్పంచ్, స్థానిక సర్పంచ్ నక్కా బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సీనియర్ నాయకులు అందరూ కలుసుకొని ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాము. గత ప్రభుత్వంలో మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. పింఛను పెంపు కార్యక్రమం 2,000 నుంచి 3,000 చేస్తామన్నారు. అది విరక్తుల వారీగా 250 రూపాయలు పెంచుకుంటూ పోయారు. మనం అలా కాకుండా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఏ రోజైతే ఎన్నికల మేనిఫెస్టో జరిగిందో ఆ రోజు నుంచి అలవైన్స్తో కలిపి 1,000 రూపాయలు 1,000 రూపాయలు 3 నెలలు 3,000 రూపాయలు పింఛను 1,000 రూపాయలతో కలుపుకొని ఈరోజు జూలై 1వ తేదీ 7,000 రూపాయలు పింఛను మనం ప్రభుత్వం అందిస్తుంది. దయచేసి అందరూ కూడా మనమంతా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మనకి ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా చాలా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము గత ప్రభుత్వంలో చూడలేదు. ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వారిలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఘనత మన ముఖ్యమంత్రికి దక్కింది. స్వయంగా మన ముఖ్యమంత్రి వారిలే స్వయంగా పింఛను దారుల దగ్గరకు పోయి ఈరోజు పింఛను ఇస్తున్నారంటే ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో పెనుపాకలో ఈరోజు ఇంటి వద్దకే వెళ్ళి ఆయనే స్వయంగా పింఛను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా సంక్షేమ విషయంలో ముఖ్యమంత్రి రాజీ పోయే కోసమే ఉండదు. దయచేసి కూటమి ప్రభుత్వంకి అందరూ సహకరించి ఇంత అభివృద్ధి చేస్తాడని ఆశిస్తున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు మనం చిత్తూరు జిల్లా వెదురుగుప్ప మండలం గొడుచింత గ్రామ పంచాయతీలో పెన్షన్ కార్యక్రమం, ఇంటింటికి పెన్షన్ అనే కార్యక్రమంలో ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం జూలై 1వ తారీఖు ఉదయం 7 గంటలకే ఎన్నికల నోటిఫికేషన్ రోజు నుండి ఇప్పటి వరకు ఏదైతే చెప్పున్నారో ఆ పెన్షన్ అరేస్తో సహా ఒక్కసారిగా మొట్టమొదట ఆ 7,000 రూపాయలు ఏ స్టేట్లో కానీ ఉన్న విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్నదని
దీనికి ప్రజలందరూ కూడా ఇదే రకంగా సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఓకే.